ఆవేదనతో ఉన్న కష్టం తీర్చేందుకు మీ ఇంట్లో ఉన్న మీ అన్న మీ తమ్ముడు ఇక్కడికి వచ్చాడు అని ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు శిరసు వంచి ముందుగా చేతులు జోడించి పేరు పేరున అభివాదం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు 5 ఏళ్లుగా పడుతున్న ఆవేదన్ను నేను చూశా. మీ అందరి కష్టము తెలిసిన వాడిని కాబట్టి మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి దగ్గరికి మీ సమక్షం లేకొచ్చి నిలబడ్డా మాట నిలబెట్టుకుంటూ నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలు గ్రామ గ్రామంలోనూ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు పడిన కష్టాల గురించి పడిన ఆవేదన గురించి ఆ రోజు ఆగ్రీ గోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేను ఒకే ఒక్క మాట చెప్పా. నేను చూశా, మీ బాధలు నేను విన్నా, మీ అందరికీ నేను మాటిస్తున్నాను, నేను ఉన్నాను అని ఆ రోజు మీ అందరికీ కూడా మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకుంటూ ఆ నిలబెట్టుకునే కార్యక్రమంలో తొలి అడుగులు వేస్తూ ఈరోజు అక్షరాల దాదాపుగా 370,000 మంది ఆగ్రీగోల్డ్ బాధితులకు ఎవరైతే 10,000 వరకు డిపాజిట్ చేసి నష్టపోయి ఆ డబ్బు రాదు అని విలవిలలాడుతా ఉన్న ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ ప్రతి సోదరుడికి తోడుగా ఉండేందుకు ఈరోజు అక్షరాల ఈరోజు 264 కోట్ల రూపాయలు ఈరోజు 370,000 మంది కుటుంబాల అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు వేస్తా ఉన్నాం. అది ఇక్కడి నుంచి మీ అందరి సమక్షంలో దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మీ తమ్ముడు మీ అన్న చేయగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. ఇచ్చిన మాట ప్రకారం 20,000 వరకు డిపాజిట్ చేసిన వారికి అందరికీ కూడా త్వరలోనే డబ్బులు కూడా అందించబోయే కార్యక్రమం చేస్తాం. ఈ విషయమంతా కూడా కోర్టు పరిధిలో ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. కోర్టు పరిధిలో ఉన్న సంగతి అయినా కూడా ఆస్తులన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ ఈరోజు కోర్టు నుంచి అక్షరాల 370,000 మందికి 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది, అనుమతించండి అని చెప్పి కోర్టును అభ్యర్థించి కోర్టు దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకుని అక్షరాల ఈరోజు 370,000 మందికి మేలు చేయగలుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా మేలు చేసే దిశగా అడుగులు వేస్తూ అక్షరాల 20,000 రూపాయల వరకు డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలిచేందుకు అడుగులు వేస్తూ వాళ్ళందరినీ కూడా కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళందరి లిస్టును కూడా కోర్టు వడబోసిన తర్వాత లిస్టు అప్రూవ్ చేసిన తర్వాత వారందరికీ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం త్వరలోనే జరగబోతుంది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా.
ఆగ్రిగోల్డ్ బాధితుల గురించి ఇక్కడ నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ వ్యక్తులది, స్కామ్ జరిగినది గత ప్రభుత్వ హయాంలో జరిగింది. గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి, పట్టించుకోకపోగా గత ప్రభుత్వ పెద్దలే దురాశకు లోనై వాళ్ళందరూ కూడా ఆగ్రిగోల్డ్ ఆస్తులను భూములను ఏ రకంగా కొట్టేసేయాలి అని చెప్పి దిగజారిన రాజకీయాలు కూడా మనమంతా చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆగ్రిగోల్డ్ బాధితులను రక్షించేందుకు, ఆగ్రిగోల్డ్ బాధితులకు తోడుగా నిలిచేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగ్రిగోల్డ్ బాధితుల తరపున పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటేందుకు, వాళ్లకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అధికారంలోకి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి తోడుగా నిలిచేందుకు మే 30వ తారీఖున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 10వ తారీఖున తొలి కేబినెట్ సమావేశంలోనే ఆగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు కేబినెట్ తీర్మానం చేశాం. జూలై 12న మనం పెట్టిన తొలి బడ్జెట్ సమావేశాలలోనే ఆగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచేందుకు కేటాయింపులు చేశాం బడ్జెట్లో. ఈ రోజున కేవలం మన ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఆగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ అక్షరాల 370,000 మందికి 2,265 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ తమ్ముడిలా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఇంకొక కొన్ని విషయాలు చెప్పాలి. ఈ 5 నెలల కాలంలోనే మన ప్రభుత్వం ఏర్పడింది కేవలం 5 నెలలైంది ఇవాళటికి. ఈ 5 నెలల కాలంలోనే మీ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మన ఇంట్లో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, మనందరి సమస్యలను విన్నాడు, మన అందరి సమస్యలను తోడుగా ఉండేందుకు 5 నెలల్లోనే ముందడుగులు వేశాడు అని చెప్పి చెప్పుకునేట్టుగా కేవలం 5 నెలలు తిరక్క మునిపే గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్షరాల ఈ 5 నెలలు తిరక్క మునిపే 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ఇందులో దాదాపుగా 130,000 మంది ఉద్యోగాలు పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ 10 మందికి అక్కడే ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేయగలిగాము అని చెప్పి కూడా ఈ 5 నెలల్లోనే చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుండి తెలియజేస్తా ఉన్నాను. కేవలం 5 నెలలు తిరక్క మునిపే అక్షరాల అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో కార్మికులు, ఆటోలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కష్టాలు చూసిన నేపథ్యంలో, వాళ్ళ బాధలు విన్న నేపథ్యంలో అక్షరాల ఆ రోజు పాదయాత్రలో చెప్పినట్టుగానే ఎన్నికల హామీని నెరవేరుస్తూ అడుగులు వేస్తూ అక్షరాల 175,000 మందికి 10,000 రూపాయలు ఆర్థికంగా ప్రతి సంవత్సరం సహాయం అందించే కార్యక్రమానికి తొలి అడుగులు వేసి మళ్ళీ ఇవాళ 15వ తారీఖు వచ్చేసరికి అప్పుడు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళను కూడా అప్లై చేసుకోమని చెప్పి
దాదాపుగా మరో 50,000 మంది అంటే దాదాపుగా 2,25,000 మంది ఆటో కార్మికులకు, ఆటో నడుపుకుంటా ఉన్న కార్మికులకు, సొంత ఆటో ఉన్న, సొంత ట్యాక్సీలున్న సోదరులకు అండగా నిలవగలిగాం. కేవలం ఈ 5 నెలల కాలంలోనే చేయగలిగామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి గౌరవం గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 5 నెలల తిరక మునిపే ఇదే వేదిక మీద నుంచి చెప్తున్నాను. అక్షరాల రైతన్నల కష్టాలు చూసిన వ్యక్తి, రైతు బిడ్డను, రైతన్నకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి మాట చెప్పా. ఆ మాట చెప్పాను. పాదయాత్రలో రైతన్న సమస్యలు విన్నాను. వాళ్ళందరికీ నేను ఆ రోజు చెప్పా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ప్రతి రైతన్నకు నేను మాట ఇచ్చా. ఆ రోజు నేను చెప్పిన దానికన్నా కూడా మెన్నగా ఇచ్చా. ఆ రోజు నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇచ్చాం. ఆ రోజు 4 ఏళ్ళని చెప్తే ఈరోజు 5 సంవత్సరాలు ఇచ్చేట్టుగా, ఆ రోజు 12,500 చెప్తే ఈరోజు 13,500 ఇచ్చేట్టుగా, అక్షరాల దాదాపుగా 46,00,000 మంది రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ దేశంలో ఎక్కడ జరగని విధంగా రైతు భరోసా అన్న కార్యక్రమాన్ని కూడా 5 నెలల్లో చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. కేవలం 5 నెలలు కూడా తిరక్క మునిపే అక్షరాల ఈరోజు 370,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెప్పిన మాట ప్రకారం 10,000 రూపాయల మేరకు వాళ్ళందరికీ కూడా ఉన్న డిపాజిట్దారులందరికీ కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాల ఈరోజు 265 కోట్ల రూపాయలు కేవలం 5 నెలల్లోనే చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ బిడ్డగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. గర్వంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 5 నెలలు కూడా తిరక్క మునిపే దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ కాంట్రాక్టులలో కానీ, దేవస్థానం బోర్డుల్లో కానీ 50% రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదీ లేదు, అది మన ప్రభుత్వం తప్ప అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 5 నెలలు తిరక్క మునిపే ఈ కార్యక్రమం చేశానని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. వయసు పెరిగిపోయి ఇబ్బందులు పడతా ఉన్న అవ్వా తాతలకు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ముస్టేసినట్టుగా వాళ్ళు ఇస్తా ఉన్న పరిస్థితిని పెంచండి అని చెప్పి అవ్వా తాతలు అడుగుతా ఉన్నా పట్టించుకొని పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్ సగటున నెలకు 500 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే సగటున మనం ఇవాళ అక్షరాల నెలకు 1,300 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. అక్షరాల గత ప్రభుత్వం ఇచ్చేదానికన్నా సగటున 3 రెట్లు ఎక్కువ మీ బిడ్డ ఈరోజు అవ్వా తాతల కోసం పెన్షన్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా కేవలం 5 నెలలు తిరక్క మునిపే ఈ కార్యక్రమం చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పరిస్థితులను నా కన్నుతో చూసి ఆ ప్రతి పిల్లాడికి తోడుగా ఉంటానని మాట చెప్పా. మాట చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 400,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఈ పిల్లలకు మేలు జరగాలి అని చెప్పి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా అక్షరాల పరిశ్రమల్లో 75% లోకల్ రిజర్వేషన్ను కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం మన ఒక్క ప్రభుత్వమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అది కూడా కేవలం
ఈ 5 నెలల కాలంలోనే ఇది చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అక్షరాల ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్షరాల దాదాపుగా 65 లక్షల మంది పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ చదువుతా ఉన్న పిల్లలు, 65 లక్షల పైచిలుకు పిల్లలకు ఉచితంగా కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు కేవలం 5 నెలల తిరక మునిపే వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించి దాదాపుగా 4.5 లక్షల మందికి ఆ పిల్లలకు కంటి అద్దాలు శస్త్రచికిత్సలు చేయిస్తున్నాము. ఇవాళ కేవలం 5 నెలల తిరక మునిపే ఈ కార్యక్రమం చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. కేవలం 5 నెలలు కూడా తిరక మునిపే రాష్ట్రంలో ఎక్కడా కూడా కరప్షన్ అనేది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా జ్యుడిషియల్ కమిషన్ను తీసుకొచ్చాం. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, ఎవరూ చూడని విధంగా రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని ఇవాళ తీసుకొచ్చాం. రివర్స్ టెండరింగ్ విధానం ఇవాళ మనం చేస్తా ఉన్నది ఇక్కడ చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా రివర్స్ టెండరింగ్ను కాపీ కొట్టే పరిస్థితి లేకి రాష్ట్రం కరప్షన్ లేని రాష్ట్రంగా తయారు చేసేదానికి అడుగులు వేస్తా ఉన్నాం. అక్షరాలా మనం వేసిన ఈ అడుగుల్లోనే అక్షరాల ఇప్పటికే దాదాపుగా ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 830 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వేసిన టెండర్ల కన్నా తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్లో ఆదా చేయగలిగాము, ప్రభుత్వానికి మిగిలించగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఒక వెలుగొండ ప్రాజెక్టులో దాదాపుగా 50 కోట్ల పైచిలుకు మిగిలించగలిగాం. 5 నెలల తిరక మునిపే రివర్స్ టెండరింగ్ విధానం వల్ల అక్షరాల దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పైచిలుకు మిగిలించగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ బిడ్డగా నేను ఇవాళ చెబుతా ఉన్నాను. 5 నెలల తిరక మునిపే మీ అందరి దీవెనలతో దేవుడి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేయగలిగాం. రాబోయే రోజుల్లో మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ఇంకా గొప్పగా మీ అందరి మనసుల్లో నిలబడే పాలన ఇవ్వగలుగుతాను అని చెప్పి ఆశిస్తున్నాను. దీనికోసం మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరికీ మంచి జరగాలని, ఇక ఆగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కంప్యూటర్ తీసుకొస్తున్నారు, దాంట్లో నేను బటన్ నొక్కుతానే ఆగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతాయి. ఈరోజు అక్షరాల 370,000 మందికి ఈ మంచి జరుగుతుంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ, ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే మాత్రం అందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా, ఎవరూ కూడా కంగారు పడద్దు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కారణం ఏంటంటే మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలి అని చెప్పి ఆలోచనలు చేయం. మన ప్రభుత్వం ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా సమయం ఇచ్చి వాళ్ళకున్న సమస్యను కూడా సర్దుబాటు చేసి వాళ్ళకు కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలే మన ప్రభుత్వం చేస్తుంది అన్నది ఎప్పటికీ కూడా మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ, ఎవరైనా కన్నా మిగిలిపోయి ఉంటే ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా అర్హులైన డిపాజిటర్లు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకుండా మిగిలిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడానికి మళ్ళీ అవకాశం కల్పిస్తాం. అలాంటి వారందరూ కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించి ఎవరికైనా అవగాహన లేకపోతే
నేరుగా మీ కలెక్టర్ల కార్యాలయం దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గరికి వెళ్ళండి, గ్రామ సెక్రటేరియట్లలో కూడా ఇవి ఎలా నమోదు చేసుకోవాలి, ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా తెలియజేసే కార్యక్రమం కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎలా నమోదు చేసుకోవాలని కూడా చెబుతాడు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఏమాత్రం బాధపడకండి, ఈరోజు నుంచి ఇంకొక నెల టైం ఇస్తాను, ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే నమోదు చేసుకోండి. మిగిలిపోయి ఉన్న వాళ్ళకు మళ్ళీ రేపు నెల మిగిలిపోయి ఉన్న వాళ్ళకందరికీ కూడా అందజేసే కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మంచి చేసే దిశగా అడుగులు వేస్తూ చెప్తా ఉన్నాను. మీ అందరికీ మంచి జరగాలని, దేవుడు చల్లగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు, మీ అందరి చల్లని దీవెనలకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ బిడ్డగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.